అభిప్రాయాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఇప్పటికీ సమాజంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కదా. మతపరంగా, సామాజిక పరంగా మీరు చేసిన సేవతో పాటు మీరు ప్రధానంగా మీ సేవా పట్టికలో ఇంకొక గొప్ప హైలైట్ ఏంటంటే శృంగారపరమైన సమస్యలకు మీరు చిరస్మరణీయమైన కృషి చేశారు. నేను మీతో అన్నట్టుగా ఒక తరాన్ని మొత్తం కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. ముఖ్యంగా 1980 ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఓ 30-40 ఏళ్ల వయసున్న ప్రతి యువకుడు లేదా ప్రతి యువతికి అంతో ఎంతో శృంగార జ్ఞానం తెలుగు సమాజంలో తెలిసిందంటే అది మీ దయ, మీ పుణ్యం. దయ పుణ్యం లేదు, పుణ్యం లేవు, పుణ్యాలు అనేది ఆస్తి భాష. సరే సరే, ఒప్పుకుంటాను, పుణ్యం అనే మాట కూడా వాపసు తీసుకుంటున్నాను. ఇది మీరు ఎలా ప్రేరేపించబడ్డారు ఇటువంటి సేవ చేయటానికి అనే విషయాన్ని కూడా మీరు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మీరు దానిని నేను అడగదలుచుకోలేదు, కానీ ఈ క్రమంలో మీరు శృంగారపరమైన రకరకాల కన్ఫ్యూజన్స్ను దూరం చేసే క్రమంలో చాలా దూరం ట్రావెల్ చేసేసారు. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించిన సక్సెస్ రేట్ ఎంతని మీరు అనుకుంటున్నారు? మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది? నేను ఎప్పుడు కూడా అండి ఎంత సక్సెస్ సాధించాను అనేది ఆలోచించండి. ఏది మంచి అనుకుంటానో అది చేయాలనుకుంటాను. నేను దీంట్లో ఇంత పర్సంటేజ్ సాధించాలి, అంత ఇవ్వాలి, ఇంత ఎదగాలి, దీనివల్ల నాకు ఇంత రెస్పాన్స్ రావాలి అని నేను ఎప్పుడు ఆలోచించను. నేను ఆ రంగానే సక్సెస్ అనేది పెట్టుకోవాలి. నాకేంటే ఉన్నది సత్యాన్ని చెప్పాలి. సెక్స్ గురించి దాదాపు 90 ఉన్న అపోహలన్నీ 90% అని అపోహలు నిజాలు కాదు, 90-95% నిజాలు లేవు దాంట్లో అనుకునేవి. అసభ్యం గురించి కానివ్వండి, వీర్యం గురించి కానివ్వండి, శేఖర్ గురించి కానివ్వండి, ఇవన్నీ అపోహలే, ఏం లేదు, సెక్స్ చెప్పలే ఉన్నాయి. దానిలో జీవితాలు ఎంతో నాశనం అయిపోతాయి. నేను డాక్టర్ని అయ్యాక నేను చూశాను యూత్, నేను చాలా యూత్ బాగా క్లోజ్గా ఉంటాను. ఆ యూత్ చెప్తే ప్రతివాడు వచ్చి చెప్తుంటే నాకు ఆశ ఎంత ఇగ్నోరెన్స్ ఉందా అని చెప్పి తప్పకుండా వాళ్ళతో తగ్గితే మాట్లాడుతుండేవాడిని. ఇంత ఇగ్నోరెన్స్ ఉందా అని చెప్పి అక్కడి నుంచి కాల్చి డాక్టర్ని చెప్పాను. నేను చెప్తుంటే అందులో చాలా హీనంగా చేసిన వాడు, చాలా హీనంగా సెక్స్ పరిశిష్టు సెక్స్ చెప్తాడు. నన్ను ఒక బూత్ అడిగిందిలా చేయాలి, లెక్కటిని ఉన్నాయి, నేను కేర్ చేయాలి. ఒక బూత్ మనిషి నా మీద ధ్వజం ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. నా మీద పుస్తకం ఇంత ఫ్యాంప్లెట్స్ రాసి చిన్న చిన్న పుస్తకాలిసి సమరానికి మచ్చేడిందా, సమరానికి పిచ్చెక్కిందా, సమరంలో అయితే జనాన్ని చెడగొడుతున్నాడు, యూత్ని చెడగొడుతున్నాడు, సమరం రాసేదంత చెత్త చెదారం, సమరాన్ని అరెస్ట్ చేయాలి, ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంత చెత్త రాస్తున్నా అని చెప్పి చాలా ఘోరంగా నన్ను ఎంత నన్ను ఎన్ని రకాలుగా నన్ను చేయాలో అన్ని రకాలు చేశారు. కానీ నేను ఎప్పుడు కూడా ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఉన్న సైన్స్ చెప్తున్నాను, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. వై షుడ్ ఐ, నేను లెక్క చేయలేదు. దాని తగ్గర ఎప్పుడైతే మనం ఒక స్పష్టమైన విషయాన్ని చెబుతాం తప్పని జనం అర్థం చేసుకుంటారు. నేను నిజాన్ని ఎప్పుడైతే మనం ఒక వాస్తవాన్ని చెబుతాము, ఏదో అవసరం చెబుతాము, ఇది అవసరం, జనం నిజంగా యూత్కి ఎంతో అవసరం. అవసరం విషయాన్ని మనం చెప్పట్లా, మన దాన్ని ఒక బూత్ కింద చేసేసి సెక్స్ అనేది ఒక బూత్ కింద చేసేసి సెక్స్ ఈజ్ సైన్స్. సైన్స్ని చెప్పకుండా సైన్స్ని మీరు మూసేస్తే పెట్టుబడి కుదరదు. నేను చదువుకున్నాను, నాకు తెలుసు, దానికి తెలుసుకున్నాను, స్టడీ చేశాను, బాగా స్టడీ చేశాను, చాలా ఎక్కువ స్టడీ చేశాను, దాని గురించి ఎంతో తెలుసుకున్నాను. నేను చెప్పాలని చెప్పాను, ఇప్పటికీ ఈవెంట్ టుడే నేను దాని గురించి చదువుతాను, నేను తెలుసుకుంటా ఉంటాను, కొత్త కొత్త తెలుసుకుంటూ ఉంటాను. చెప్పాలి జనం, ప్రతివాడు అది కదే కావాలి. ప్రతివాడు మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాను. విజ్ఞానమే మా శక్తి సంపద, దాని ఐ బిలీవ్ లాట్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ప్రతి వాళ్ళకి మనం ఆ నాలెడ్జ్ని ఇస్తే ఆ నాలెడ్జ్తోడు ఇంకా శక్తి సంపన్నం అవుతాడు. శక్తి సంపన్నం చేయాలి ప్రతి ఒక్కరిని, మనం శక్తి సంపన్నం చేయాలి. అంటే నాలెడ్జ్ ఇవ్వాలి, ఆ ఇవ్వాలనే దాంట్లో నేను ఆ రంగం చేసుకుని వచ్చాను. ఎంత సక్సెస్ అయ్యాను, ఎంతవరకు చేశాను అనేది నేను చెప్పలే, కానీ నేను చాలా వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఏది చెప్పదలుకున్నానో చెప్పగలిగాను, చెప్తున్నాను. పుస్తకాలు రాశాను, ఆవిడ చాలా పుస్తకాలు నాకు నాకు దాదాపు 211 పుస్తకాలను ప్రింటే, దాంట్లో సెక్స్ గురించి కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ అఫ్కోర్స్ మెడిసిన్ గురించి అన్ని రంగాలు నేను అన్ని పార్శ్వాలను టచ్ చేశాను. 211 పుస్తకాలను ప్రింట్ అయ్యాయి. ఇంకా వీక్లీస్లో వాటిలో చాచి వచ్చాయి, అలాగే స్వాతి పేపర్లు వచ్చాయి, ఛానల్స్లో టీవీ ఛానల్స్లో కూడా టీవీ ఛానల్స్ కూడా చాలా చక్కగా ప్రాచుర్యం పొందాయి, చాలా ప్రాచుర్యం పొంది. ఒక అనుభవం టీవీ ఛానల్ మొట్టమొదటి మొదలెట్టినప్పుడు అర్ధరాత్రి 12 గంటలు వేసేవాళ్ళు, 12 గంటలకి సమరం సమయం అని. అంటే అది బూత్ సమయం, బూత్ సమయం, ఆ బూత్ సమయాన్ని సమరాన్ని బూత్ అని తీసి ఇలా బూత్ కోసం పెట్టారు. కానీ సమరం బూత్ని సైన్స్ చేసి పరిచారు.
ఆ సైన్స్ చేపట్టి అయినా విచిత్రం ఏంటంటే ఆ బూత్ అనే దాన్ని బూత్గా తీసి జనాలు తీసుకున్నారు. అవసరమైన ప్రతి ఒక్కడు సైన్స్గా తీసుకున్నాడు విచిత్రం. మామూలు వాడేమో ఒక ఒక డాగ్మాటిక్గా ఉన్నవాడేమో దాన్ని బూత్ అనుకున్నాడు, కానీ చక్కని వాళ్ళందరూ దాన్ని సైన్స్గా అనుకున్నారు. నేను ఒకసారి దర్శిని ఊరు వెళ్ళాను మీటింగ్ కోసం, ప్రకాశం వెళితే ప్రకాశం దర్శి వెళ్ళాను. అక్కడ జనవిజయ గారికి మీటింగ్ పెట్టారు. నేను 8 o'clock పెడుతుంటే అక్కడ సినిమాలు ఉంది. డాక్టర్ గారు ఈ శివుడిని ఎంతమంది జనం చూసారా అన్నాడు. చూశాను. అలా ఆఫీస్కి వెళ్ళి ఆ సినిమా హాల్ మొత్తం ఫుల్గా ఉంది. ఎందుకు చూపించారా? చూడండి అంతే అన్నాడు ఆ ఊరైనా. సరే అంత మీటింగ్ అయ్యేకల్లా 11 ఎంత అయ్యింది. తిరిగి వస్తుంటే సమరం గారు 11 పైన అయిపోయింది, 11:30 అయిపోయింది. చూసి సినిమా తీసి ఈ సినిమా మీరు ఇప్పుడు ఇందాక మీరు చూపించే కదా ఇప్పుడు హాల్లో అంటున్నారు. ఎంతమంది చూడండి? 50 మంది ఉన్నారు అంతే సినిమాల్లో. అంతమంది హౌస్ఫుల్, ఇప్పుడు 50 పర్సన్సే ఉన్నారు. ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు 12 గంటలకి మీ ప్రోగ్రాం వస్తుంది కదా, మీ ప్రోగ్రాం కోసం సినిమాకి రావట్లేదు. ప్రోగ్రాం కోసం సినిమాకి రావట్లేదు. వీళ్ళందరూ అందుకే హాల్ ఫుల్ హాల్ ప్రిపరేట్ వచ్చాడు. మీ శనివారం నాడు మీ ప్రోగ్రాం ఉంటుందండి, అందుకని సినిమాకి ఆ టైంలో మా కలెక్షన్స్ లేవు అంటే జనాలు ఎలా తీసుకున్నారని. అలాగే ఇంకా కొన్ని ఊళ్ళు అలాగే చూపించారు. కొన్ని సినిమాలు మగవాళ్ళు చూస్తుంటే మీరు వెళ్ళండి, నేను మాత్రం రావు. ఆడవాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్ కాదు, మేము చూస్తాం మీ సమన్ గారి ప్రోగ్రాం చూడండి, మీరు రావు అంటే సైన్స్ చెబితే, ఫ్యాక్ట్స్ చెప్తే రిసీవ్ చేసుకున్న మనుషులు చెప్పేవాడు కావాలండి. కానీ చెప్పడం సిగ్గు. ఇప్పటికీ చాలామంది సెక్స్ గురించి మాట్లాడాలంటే బూత్ అనుకుంటారు. బూత్ అనుకుంటారు, దానిలో చాలా హీనంగా చూస్తారు. ఇప్పటికే నన్ను నవే జోకులు తెగేస్తుంటారు. టేక్ ఇట్ ఈజీ. చాలా జోకులు వేస్తారు నన్ను మా ఫ్రెండ్స్ కానీ అంటే చాలా జోకులు వేస్తుంటారు. నేను టేక్ ఇట్స్ నేను కూడా ఫన్గా తీసుకుంటాను. కానీ అది అవసరం, చాలా అవసరం ఖచ్చితంగా. దానివల్ల ఎంతమంది జీవితాలు హాయిగా ఉన్నారు వాళ్ళు చెప్పని హాయిగా. దాన్ని సైన్స్ ఇప్పుడు మీడియా వాళ్ళు చాలా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ బాగా రియలైజ్ చేశారు. వాళ్ళు చేస్తున్నారు చాలా బాగా, జనం మధ్యకి బాగా వెళ్ళిపోయింది. నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా చూసారా? ఇది సాటిస్ఫాక్షన్. నీ ఏదైతే నేను మొదలెట్టానో ఏ చేద్దాం అనుకున్నానో అది. మీకు చిన్న విషయం చెప్తాను. ఈనాడు మొట్టమొదటి 1974 August 13 డేట్ కూడా చెప్తాను. 1974 August 10 ఈనాడు పేరు మొదలయ్యండి. మొదలెడితే అప్పుడు రామోజీరావు గారు నన్ను పిలిచి రాయమన్నారు. ఈనాడు పేపర్లో రాయమన్నారు. రాయమంటే నేను సరే నేనండి, నాకు ఎంత తెలియదండి. లేదు సమరం, నువ్వు రాయగలవు, నీకు నేను కాంటెంట్ హెల్ప్ చేసి పెడతాను, నువ్వు రాయి, చాలా అవసరం. మా కుటుంబంలోనే చాలామంది తెలిసిన కొంతమంది కేవలం ఈ మూఢనమ్మకం వల్లే అజ్ఞానం వల్లే బ్రేక్ డౌన్ అయిపోయి మ్యారేజ్ బ్రేక్ అయిపోయి అంటే నువ్వు కాదు నేను చెప్పాను. ఆయన బాబు చాలా ధైర్యంగా చేసి 1/4 page వేసేవాడు, పెద్ద పెద్ద అక్షరాలు చేసేవాడు. చాలామంది ఈనాడు పేపర్ మొట్టమొదటి బూత్ పేపర్ అన్నారు. రేరాణి మదన అలా పేపర్లు అనుకున్నారు మొట్టమొదటి రోజులు. ఆయన రామోజీరావు చెప్పారు, మీరు ఏమనండి, దిస్ ఈజ్ నీడెడ్ దిస్ వెరీ మచ్ నీడెడ్ అంచేది. నేను మాత్రం మనం చదవడం మానండి, పేపర్ చదవడం మానండి, నేను మాత్రం వేసి తీరుతాను అని చెప్పేసి మొట్టమొదటి ఆయన తిట్టిన వాళ్ళు బూత్ పేపర్ ఉన్నాడు కూడా. ఇప్పుడు ఆ పేపర్ ఏ రంగం ఉందో మాకు తెలుసు. చాలా ధైర్యం నిలబడ్డాడు. నేను రామోజీరావు నా విషయం అభినందిస్తాను. చాలా ధైర్యం నిలబడ్డాడు. నేను మాత్రం వేసేదే మీరు చదవడం మానండి మానండి, కానీ నేను చెప్తాను తప్పు అవసరం ఇది అంటే. ఇప్పుడు మీడియా వాళ్ళు అలాగా అందరిలో కూడా చైతన్యం వచ్చి దాని అలా భావాన్ని పెంచితే బాగుంటుంది. చక్కగా అవసరం జీవితానికి సంబంధించి మనం తప్పని తెలియజేయాలండి. మీడియా చైతన్యం ఓకే, ఇప్పటికీ అంటే చాలా వరకు సమస్యలను తమలో తాము అణుచుకొని తమకి ప్రాకృతికంగా దక్కాల్సిన సుఖాన్ని వదులుకొని అణుచుకొని ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పటికీ మీ దగ్గరికి వచ్చి కొంతమంది చేస్తూ ఉంటారు, అప్పటికి ఇప్పటికి మార్పు వచ్చిందా అండి? చాలా మార్పు ఉంది. పూర్వకాలం ప్రతి వాడు నాకు అస్తమయం చేశాను, అంగం వచ్చినది, నా సీక్రెస్ కలను, నాకు ఎందుకు పని కనిపి అనేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు. మొట్టమొదటి తగ్గుండే వాళ్ళు అలాంటి వాళ్ళు. నేనేమో ఏం లేదు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చాలా తగ్గిపోయాను. చాలా మనిషి ఆరోగ్యం చెప్పారు, చాలా తగ్గిపోయారు. ఇప్పుడు లేవు చాలా. అంటే శృంగార సమస్యల్లో కూడా సమస్యల్లో మార్పులు వచ్చినాయి కదా. ఇప్పుడు 70s 80s మీరు అన్నట్టు శ్రీగ్రస్కలను, అంగస్తంభన సమస్యలు ఇటువంటివి ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో వచ్చే శృంగార సమస్యలు కూడా ఆధునికంగానే ఉంటున్నాయి కదా. వీటికి సరైన పరిష్కారాలు ఇప్పుడు చేయాలంటే స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యలు ఎక్కువైపోయాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు సెక్స్ చేయలేక పెళ్లి చేసుకుంటున్నారు, కానీ భార్యతో వాళ్ళు కలవలేకపోతున్నారు మగవాళ్ళు. అలాగే భార్య కూడా సాఫ్ట్వేర్ అనుకోండి, ఇంక ఇద్దరి మధ్య ఏం లేదు, ఊరికి పడుకుంటున్నారు అంతే చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే నిజంగా కమిట్గా సిన్సియర్గా చేస్తున్నారో
ఎవరు చేయవలసి వస్తుందో వాళ్ళు చాలామంది సెక్షువల్గా వీక్ వీక్ అని కొరం కాదు, వాడికి ఎవడైతే ప్రాజెక్ట్ ఇచ్చాడో వాడు నీవు వారం రోజులు ఇది ఇవ్వాలి నాకు అంటాడు. ఇక్కడేమో ఈ తీసుకున్న వీడు ఓనర్ ఉంటాడే ప్రొపరేటర్, వీడేంటి నువ్వు వారం రోజులు నువ్వు తయారు చేసి నాకు ఇవ్వాలంటాడు. వారం రోజులు తయారు చేసి వీడు ఎక్కడ వీడికి అందులో స్కిల్స్ తక్కువ చాలామందికి, చదువుకున్న డిగ్రీ ఉన్నాయి కానీ స్కిల్స్లో చాలామందికి, మీకు బిఏ బీటెక్ పాస్ అయిపోతున్నారు, ఎంటెక్ పాస్ అయిపోతే స్కిల్స్లో వెళ్ళి చాలామందికి, వీడి స్కిల్స్ లేపడికల్లా కింద మీద పడుతున్నాడు. కింద పడికల్లా ఇక ఆ పై వాడికేమో ఈ బా వీళ్ళ బాస్ చెప్పాలి, వీళ్ళ బాస్ ఎంతో ప్రెషరైజ్ చేస్తుంటాడు. ఇంకా పెళ్ళం ఏంటి సెక్స్ ఏంటి ఇంకోటి వాడు నిద్ర 24 గంటలు బుర్ర అదే ఎలా ఎలా ఈ ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తాను ఎలా చేసిస్తాను దీన్ని అనేది తప్పలేదు. ఇది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్, చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎక్కువ ప్రాబ్లం అంతా. మీకు డైవర్స్ తీసుకుంటే దాదాపు 80% వీలే. ఓకే, ఈ భార్య ఒకవేళ సాఫ్ట్వేర్ కానీ మామూలు దాన్ని బో బీటెక్ కూడా నాకు వచ్చాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు ముగ్గురు దొరికాడు అనుకుంటుంది, ఇంజనీర్ ఏం చేయట్లా చేతి ఇంత 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 సన్నాసం నాకు వచ్చి నాకు వద్దు అని మానేస్తుంది వదిలేస్తుంది. చాలా పూర్వకాలం కంటే ఇప్పుడు పూర్వకాలం పడుండేవాళ్ళు ఇప్పుడు ఆడపిల్ల పడుంట్ల ఎవడైనా సెకండ్ చూస్తుంది 2 రోజులు 3 రోజులు నాతో వాడు చూస్తుంది వారం రోజులు దాకా వాడు ఏం చేయబోతే వాడు దృష్టిలో వేస్ట్ ఫిలో మొఖాన్ని ఇప్పేస్తాను వేస్ట్ ఫిలో. ఈ పూర్వకాలం చదువులు లేక ఆడపిల్ల చదువు ఉంటే కదా 10th క్లాస్ వరకు వీడికో చదువుకుంటున్నారు కదా, అంచేత స్వయంగా బతకడం వచ్చింది, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో వాళ్ళ సమయంలో కొంత విశృంఖలత్వం కూడా వచ్చింది కదా. ఆ విశృంఖలత ఇప్పుడు ఉంటాయండి, కొద్దిగా ఉంటాయి, తప్ప ఉండేది సమాజం ముందుకు వెళ్తుంటే తప్ప ఉండేవి నేను. ఓకే, అవి తప్ప మనం తీసుకోవాలి, అందరూ ఎందుకుంటారు అలా కొన్ని ఉంటాయి పెద్దాంట్లో ఉంటాయి, అవన్నీ మారుతున్న కాలంతో పాటు కొన్ని వస్తాయి సమస్యలు అంటారు. ఇవన్నీ సంధియుగాలు అంటాం, సంధియుగాలు. ఈ సంధియుగాలు మార్పులు వస్తాయి, వీటి మన యాగం చూసి వెళ్ళిపోతాయి సంధియుగం తప్పవే. నేను మనం ప్రతిదీను ఇలా సిస్టమేటిక్గా ఉండాలి అని అనుకోవడం తప్పండి, మార్పుని ఆహ్వానించే గుణం మనలో ఉండాలి, మార్పుని యాక్సెప్ట్ చేయాలండి. మనకు వచ్చింది కూడా ఎక్కడొస్తుందంటే మార్పుని యాక్సెప్ట్ చేయం మనం, మార్పుని చేంజ్ని యాక్సెప్ట్ చేసేట్లయితే మీకు అసలు సమస్యలు ఉండవు. చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి, రియలిస్టిక్ ఆలోచించాలి, ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి. అంచేత ప్రతి వాళ్ళ మార్పుని యాక్సెప్ట్ చేయడం చాలా అవసరం, చేసే సమస్యలు ఉండవు. మార్పు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాం లేకపోతే ట్రెడిషనల్గా ఆచారాలు సాంప్రదాయాలు ఈ చెత్త చెదరని బూజు పట్టేసిన బుర్రలు ఉన్నాయే, చెదలు పట్టేసిన బుర్ర, ఆ బుర్రతోనే ఎంత మనుషులు పక్కన పారేసి మనిషి డైనమిక్గా మారాలి, రీజనబుల్గా మాట్లాడాలి, ఎనర్జెటిక్గా మారాలి, ఈ సమాజాన్ని మార్చగలన ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలనుకోవాలి, సమాజం హ్యాపీగా ఉండాలని చెప్పుకోవాలి. గతంలో ఓ సభలో మీరు ప్రసంగిస్తూ వాత్స్యాయన కామసూత్రాలు, ఏది హైందవ ధర్మానికి అనుసంధానంగా ఉన్న వాత్స్యాయన కామసూత్రాలు 80% వరకు వాస్తవాలే అని మీరు అన్నారు, అది కొంచెం విశ్లేషిస్తారా? వాత్స్యాయన కామసూత్రాలు నిజంగా 80% తక్కిన 20% ఇచ్చారా, దాంట్లో ఎలాంటి మందులు ఆయన మందులు చెప్పాడు, ఇవి చేసుకో ఆ ఈ పురి ఇది ఏ కొమ్ము బాగుంటుంది లేకపోతే ఆ మురికి బాగుంటుంది చెప్పాడు, అవన్నీ అవసరాలు. అలాగే హ్యూమన్ సైకాలజీ సంబంధించిన కొన్ని కానీ చాలా చెప్పాయండి. వాత్స్యాయని మాత్రం నిజంగా మునీశ్వరుడికి ఇంత కామ ఇంత సెక్స్ గురించి ఎలా తెలుస్తాను అంటారు, నాకు మొట్టమొదటి అనిపించింది మునీశ్వరుడికి సెక్స్ గురించి తెలియడం ఏమిటి ఎక్కడ తినే ముని అంటే ఏం లేదు. మనం ఎట్టయితే పండితులు ప్రొఫెసర్ ఎలా అంటున్నాము, ముని అనేవాడు కూడా ప్రొఫెసరే, ఆచార్యుడు ముని అనేవాడు ప్రొఫెసరు. అంతేగా మనకు మునీశ్వరుడు అంటే గడ్డాలు మీసాడు చెట్టు కింద ఏదో తపస్సు చేసేవాడు అనుకుంటాం మనం, వీళ్ళందరూ ఆచార్యులు, ముని అనేవాళ్ళు ఆచార్యులు ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు వీళ్ళు. అంచేత ఆయన ఆ రంగంలో చాలా కృషి చేసి సైకాలజీని ఎంత గొప్ప చెప్పండి, సెక్స్ సైకాలజీని సెక్షువల్ ప్రాబ్లమ్స్ని అసలు అంటే దాంట్లో కొన్ని ఎలా ఉన్నా కూడా ఆయన ఆయన ఆ రోజుల్లో ఉంటే సామాజిక స్థితిని చూసుకోవచ్చు. ఒక స్నేహితుని చెల్లెల్ని ఎలాగా మనం క్యాప్చర్ చేయాలి, స్నేహితుని భార్యని ఎలా మనం క్యాప్చర్ చేయాలి, అలాగే గురువుగారి భార్యని ఎలా క్యాప్చర్ చేయాలి, ఇవి కూడా ఉన్నాయి వ్యవసాయ కాన్సెప్ట్లో. గురువుగారి భార్యను కూడా మనం అనుభవించాలి, దానికి సూత్రాలు అని నేను ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కొద్ది పక్కన పెడితే అంటే అది ఆనాటి సామాజిక వ్యవస్థ అనుకోవాలి మనం, ఆ రోజుల్లో ఉండి ఉండొచ్చు అలాగా. ఓకే, ఉండి ఉండొచ్చు,
కానీ చాలా బాధపడి కానీ కొన్ని వరకు మాత్రం ఈ సెకండ్ 20% మాత్రం మీరు చదువుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. అంటే అప్పుడు ఆలోచన ధోరణి, అప్పుడు ఉన్న ఆలోచన ధోరణి వాళ్ళు చేస్తారు. మరి చాలా వరకు ఇప్పుడు అప్పుడున్న పరిస్థితి ప్రకారం వాళ్ళు ఆలోచించారు, వాళ్ళకి అందరికీ వాళ్ళకి నాలెడ్జ్ అందుబాటులో ఉంది. ఇప్పుడు కూడా పోలికి పెట్టకూడదు, మనం ఎప్పుడు కూడా దేన్ని కూడా అప్పటి దానికి మనం పెట్టి చూడాలి, ఆ యాంగిల్ చూడాలి. ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళు చేశారు, ఆనాటి జ్ఞానం అది, ఇప్పుడు మనం అప్లై చేయకూడదు, వదిలేసారు దాంతో. అంటే అది 80% చెప్పింది అందువల్ల మాట. నేను చాలా త్వరగా చేసి వాస్తవానికి అంశాలు బాగా చదివాను నేను, చదివి చాలా ఆ యాంగిల్ వాస్తవాన్ని కాదు, దాంట్లో యాంగిల్స్ సెక్స్ భంగిములు ఎంత అసలు జీవం వచ్చాయి. ఒకవేళ పెళ్ళైన ముందు మన డేటింగ్ అంటాం, ఆ డేటింగు పెళ్ళైన రోజున ఫస్ట్ నైటు ఆ రోజు ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఆ రాత్రి ముందు సాయంత్రం వెళ్ళి తోటలు తిరగాలి, అక్క తిరగాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఇవన్నీ మొత్తం ఉన్నాయి. మనం ఏ ఇవ్వచ్చు ఎంత బాగా ఎంత చక్కగా ఇచ్చాడంటే ఫస్ట్ నైట్ ప్రిపరేషను వాడు ఆయన ఇచ్చిందంటే ఇద్దరి మధ్య మంచి రాపోర్ట్ అనుబంధం కావాలి. ఎప్పుడు మనిషి మధ్య దంపతులు కాసినంటే చక్కని అను ఒకరి మీద ఒకటి నీకోసం నేను అని ఇద్దరు అనుకోవాలి. ఎప్పటికీ అనుకుంటారు ఇద్దరు దగ్గర అవుతారు. అలాగే వాడు మైండ్ సెట్ కూడా అరంగా వస్తుంది, నీకోసం నేను, నువ్వు లేనిదే నేను లేను, నీకోసం నువ్వే నా నువ్వు నేను ఒకటే, ఆ రంగం అదంతా మీకు వాస్తవికం చాలా ఎక్కువ ఉంటాయి. అలానే ఎప్పుడైతే మనం ఆ రంగంగా ఫీల్ అవుతారో దంపతులు, వాళ్ళల్లో అనుకోకుండాను బ్రెయిన్ నుంచి మనం లవ్ హార్మోన్స్ అంటాం, లవ్ హార్మోన్స్ వస్తాయి. ఏంటి వస్తాయి? ఆక్సిటోసిన్ వస్తుంటుంది, తర్వాత డోపమైన్ వస్తుంది, ఎస్ప్లెప్రమ్ వస్తుంది, నా ఇవన్నీ చక్కగా హార్మోన్స్ మరి బ్రెయిన్ నుంచి మంచి అవి మనిషిని దగ్గర చేస్తాయి. మనిషిలో ఒకసారి అలా ఇష్టం కలిగిన అబ్బాయికి అమ్మాయి విషయం కలుగుకోండి, ఎంత బాగుంది ఒక్కసారి ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, వెంటనే బ్రెయిన్ క్షణాల్లో ఒక మెరుపులాగా వాడికి హార్మోన్స్ వచ్చేస్తాయి, న్యూరో హార్మోన్స్ వచ్చేటప్పుడు దగ్గర తీసుకుంటాడు, తీసుకోగానే వాడు ఇంకా ఎక్కువైపోతాయి, ముద్దు పెట్టుకుంటాడు, ఆమె ముద్దు పెడుతుంది, ఆమె తీసి మొదటి దాకా పెట్టేస్తుంది, చాలు వాళ్ళిద్దరు ఒకటే దగ్గర అయిపోతారు. ప్రకంపనలు ఆ ప్రకంపనలు అనేది కూడా మరి ఇలాంటివన్నీ ఇప్పుడైతే మనం చెబుతున్నాం హై అనేది, ఈ న్యూరో హార్మోన్స్ అన్ని ఉన్నాయి దీనివల్ల జరుగుతుంది అని మనం చెబుతున్నాం. ఇప్పుడైతే సైన్స్ తేల్చేసింది ఎందుకు ఏంటి అనేది, ఈ ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ అనేది ఇద్దరిని మేక్ టుగెదర్ మనిషిని దగ్గర చేస్తుంది. ఈ ఆక్సిటోసిన్ సరిగ్గా ఇష్టం లేదనుకోండి ఇవి రావు, ఎవడైతే ఇష్టపడతారో వాళ్ళలోనే హార్మోన్స్ ఇప్పుడు ఆ అమ్మాయి మీద అది మనసు లేదనుకోండి ఈ హార్మోన్స్ లిబరేట్ అవ్వవు, అబ్బాయి మీద అమ్మాయికి లేదనుకోండి వరంగా ఎవర్షన్ ఉంది ఒకటి రావు. కానీ ఇవన్నీ ఆయన ఎంత బాగా చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వాసాయన నిజంగా. అందుకని ప్రపంచం మొత్తానికి మన కామసూత్ర వ్యాస వాసాయన కామసూత్రాలే బేస్ సెక్స్ విషయంలో. ఓకే, తక్కిన మనం వదిలేదు, మనం మొదటి చూద్దాం కదా మనకి ఎంత మేరకు పనికి వస్తాయో తీసుకోవాలి అంతే. అంతేగాని నేను గురు మీతో ఒక రెండు విషయాలు డిఫర్ అవచ్చు, అంత మాత్రం మీరు నాకు ఎందుకు శత్రువు అవుతారు? అంతే, కరెక్ట్ చాలా తప్పు. పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ చూడాలి కానీ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ చూడకూడదు, పాయింట్ ఆఫ్ పక్కన పెట్టండి. ఇప్పుడు జరిగేదంతా పొలిటీషియన్స్, మతవాదులు, కులవాదులు ఇలాందరూ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ చూసి మనుషులు దూరం చేస్తున్నారు. పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ చూసుకోవాలి, సానుకూల కోణాన్ని చూడాలి. నాన్నగారు మా నాన్నగారు చెప్పింది అదే, నాస్తికత్వం చెప్పేది పాజిటివ్ నా తీసుకుని చెప్పేది అదే. ఎదుటి వాళ్ళని నాన్నగారిని అందరికీ ఆహారం విషయంలో నాన్నగారికి ఉద్యమం పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచామని ఇలా చేసి నాన్నగారు చేశారు. అప్పుడు ఆహార కొరత ఎక్కువ ఉండేది, పూల మొక్కలు వదిలి కూరగాయల మీద పెంచండి, పూల మొక్కలకి ఎరువులు వేసేయద్దు కూరగాయలు పెట్టండి, పూల మొక్కలకి వాటర్ వేసేయకండి కూరగాయలు పెంచండి అని చెప్పారు. అప్పుడు కొంతమంది ఘోరగారు చెప్పేది బాగానే ఉంది కానండి, మాకు రావాలంటే కష్టంగా ఉంది ఉంటుంది, మీరు నాస్తికులు మీ ఆస్తికులు, కానీ మీరు చెప్పేది చాలా బాగుందంటే నాగరేవారు మనందరం అందరికీ ఆహారం కావాలని కోరుకుంటున్నాం, అందరికీ ఆహారం కోరు నేను నాస్తికుని కావాలని నేనున్నాను, మీరు హరహర మాదే ఉంటూ రండి, మనం ఇవ్వాల్సిన ఆహారం ఎందుకు మీరు ఆస్తులు నేను మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది లేదు, వీ డూ కమ్, దేవుడు నాన్న చెప్పుకుంటూ రండి, ఇంకోటి చెప్పుకుంటూ రండి, అర్హర మాదే ఉంటుంది రండి కావాలంటే. కానీ మన గోల్ ఏంటి? అందరికి ఆహారం అని చెప్పారు రెండు. అలాగే నాన్నగారి అందుకని అందరూ అందరికారు వాళ్ళు నాన్నగారి ఇప్పుడు ఉండేవాళ్ళు, అదే ఉద్యమం అంటే. అంతే నేను మడికట్టు కూర్చుంటా, ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మాకు కొంతమంది ఉన్నారు మడికట్టు కూర్చుంటాను అలా ఉంటేనే మంచి అవుతుందంటే ఓకే దట్ ఈస్ దేర్ యాంగిల్.
కానీ గోర పాజిటివ్ ఎథీజ్ అంటే మంచి కోసం మనుషులందరూ కలిసి పనిచేయాలి. ఆస్తుకుడైనా నాశనం ఈ మనిషేనండి, ఎవరినండి, మనమే. ఇవాళ నేను నాశనండి ఆశీర్వదించు, మీరు ఆశీర్వదం నాశనం అవ్వచ్చు, మనుషులు మనమే. అంటే ఇది గుర్తి, ఫ్యాక్ట్ని గుర్తించాలి. ఎక్కడితో ఆస్తులందరూ ఎక్కడ మోసపోసి రారు, ఆస్తులను మోసపోసి రారు. పాజిటివిజం అదే అండి. అందుకని ఘోర ప్రపంచం అంతా కూడా ఘోరా గారు చెప్పిన పాజిటివిజంని అన్ని దేశాల వాళ్ళు ఎక్కడెక్కడ హేతువాళ్ళు ఉన్నారో, నేషనలిస్ట్ ఉన్నారో, నాస్తికులు ఉన్నారో, అందరూ ఘోర గారి పాజిటివిజం లైక్ చేస్తారు. కరెక్ట్, అది ఎల్లకాలం ఉంటుంది, తప్పకుండా అది ఇంకా పెరుగుతుంది. సమాజానికి మీరు పేరు ఏదైనా పక్కన పెట్టండి, నా పేరుతో వద్దండి, పేరుతో ఘోర వద్దండి. మనకు కావాల్సింది వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, మానవులంతా ఒకటే. పేరు పేరు కోసం కాదు పాకుండా, మనం పేరు వద్దు. మనకి ఈ మంచి భావాలని మనం పెంచుకెళ్దాము. కరెక్ట్, పేరుతో పేరుతో కొట్ల నాన్న పేరుతో గొడవ వద్దు. అసలు మనిషి పక్క ఏది మంచి అనుకుంటున్నామో అది చెయ్యాలి. అది గొరగారు, అది మెదడు పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఈరోజు మన కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమాన్ని ముగించే ముందు నేను ఒక చిన్న కొటేషన్తో ముగించాలనుకుంటున్నాను. గ్రీకు తత్వవేత్త ప్లేటో ఒక సిద్ధాంతాన్ని చెప్పారు, ఒక సూత్రీకరణ చెప్పారు. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోయినప్పటికీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్న నీ హక్కు కోసం అవసరమైతే ప్రాణమిస్తాను అన్నారు. మనం ఆస్తికులమో నాస్తికులమో, వాస్తవవాదులమో మిథ్యా ప్రపంచంలో బతుకుతున్నామో, ఏదైనా మనం అందరం మనుషులం. ఇందులో రెండో మాటకు తావే లేదు. ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని మిళితం చేస్తూ సమరం గారు ఒక గొప్ప సూత్రీకరణ వాస్తవవాదం చెప్పారు. ఏదైనా గమనశీలత్వానికి చలనశీలత్వానికి లోనవుతూ సమాజానికి మేలు చేసే వాదమే గోరా గారు ప్రతిపాదించారని, దాన్ని సమరం గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ నడుస్తుందని అది వాస్తవాన్నే చెప్పారు. వారు వారి అభిప్రాయాలతో ఏకీభవించేవాళ్ళు, ఏకీభవించని వాళ్ళు అందరూ ఈ ఇంటర్వ్యూ చూస్తారని, మరిన్నిసార్లు మనం ఈ కార్యక్రమం ద్వారా సమరం గారిని కలుసుకొని వారి సమరశీలత్వాన్ని కొంచెమైనా మనము ఆపాదించుకుందామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం సార్.